నిందితులను తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది। సో జూబ్లీ పోలీస్ స్టేషన్ దగ్గర నిందితులకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏందో సుదర్శన్ అన్న వివరించే ప్రయత్నం చేస్తాడు। సుదర్శన్ అన్న ఓవర్ టు యు, ఏం జరుగుతా ఉంది? నిందితులు ఎంతమంది ఇప్పటివరకు పోలీసులు మీరని ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు? ఏమైనా వైద్య పరీక్షలు తరలిస్తున్నారా? ఏం చేస్తా ఉన్నారు అనేది సుదర్శన్ అన్న అందించే ఏర్పాటు చేస్తారు। ఒకసారి చూద్దాం ఇక్కడ పోలీసులు మాత్రం అలర్ట్ అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది। మొత్తం మీద అంటే ఇక్కడ నిందితులను సంబంధించి నిందితులని అంటే ఇక వేరే చోటికి మార్చాలి, తర్వాత వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళని తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది। అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా కూడా అసలు నిజమైనటువంటి దర్యాప్తు జరుగుతుందా లేకపోతే నిజాయితీగా జరుగుతుందనేటువంటి జరుగుతుందా లేదా అనేటువంటి సందేహాలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది। అయితే ఏది ఏమైనప్పటికీ అంటే నిష్పక్షపాతంగా నిజంగా పోలీసులు వ్యవహరిస్తారా, వాళ్ళకు పోలీసులకు మరి అంటే పైన అధికారుల నుంచి కానీ లేదంటే అక్కడ రాజకీయ ఒత్తిడి మాత్రం కనిపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు। అయితే ఈ ఒత్తిడి నేపథ్యంలో నిజంగా ఒకవేళ పారదర్శకంగా ఈ విచారణ అనేటువంటిది కొనసాగుతుందనేటువంటి అనుమానాలు మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి। దీనికి సంబంధించి అంటే మరి కొద్దిసేపట్లో ఒకవేళ కొంతమంది నిందితుల్ని ఇక్కడ ముగ్గురు నిందితుల్ని అంటే ఇన్వెస్టిగేషన్ కోసం మరో చోటికి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది। దానికి సంబంధించి పోలీసులంతా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలర్ట్ అయినట్టుగా చూసుకోవచ్చు। దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది। అయితే మొత్తం మీద ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, తర్వాత అసలు అంటే సామూహికంగా అత్యాచారం చేసినటువంటి సామూహికంగా అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులకు సంబంధించి ఎందుకు వెనకేస్తా వస్తూ ఉన్నారనేటువంటి విమర్శలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి। అంటే ఇది అక్కడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి, తర్వాత దీని మీద అంటే బాధితులకి న్యాయం జరగాలి, తర్వాత ఎవరైతే నిజంగా బడాబాబులు ఉన్నా, తర్వాత అక్కడ ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నా లేదంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుమారుడు కూడా ఉన్నట్టుగా ఇక్కడ ఆరోపణలు వస్తూ ఉన్నాయి। తర్వాత ఇక్కడ అంటే రాష్ట్ర హోంమంత్రికి సంబంధించి ఆయన మనుమడు కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది నిష్పక్షపాతంగా జరగాలి, తర్వాత నిజాయితీగా జరగాలి, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి, అంటే చట్టం ఎవరికి చుట్టం కాదనేటువంటి విషయం స్పష్టంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది। అయితే ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఒకవేళ నిష్పక్షపాతంగా నిజాయితీగా నిజంగా న్యాయబద్ధంగా మరి ఈ ఒకవేళ ఈ ఎంక్వైరీ అనేటువంటి కొనసాగుతుందా, దీనికి సంబంధించి నిజానిజాలు అనేటువంటివి రాబడతారా, తర్వాత నిజంగా ఒకవేళ నిందితులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఒకవేళ ఇది ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగా శిక్షలు పడతాయనేటువంటి అనుమానాలు మాత్రం వ్యక్తమవుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా। ఈ నేపథ్యంలో ఒకవేళ పోలీసులు ఇప్పుడు చేస్తున్నటువంటి ఎంక్వైరీ ఏవైతే ఉందో అది బాధితురాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలి, తర్వాత చట్టం పైన నమ్మకం కలిగే విధంగా ఉండాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ పైన, తర్వాత నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒక పార్టీకి కానీ లేదంటే ఒక పార్టీకి కానీ కుంభకోస్తున్నట్టుగా కనిపించకూడదు అనేటువంటి వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి। అయితే పార్టీలకు భయపడేవో లేకపోతే ఇంకా బడాబాబులకు భయపడో ఇట్లా చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు, అంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూసుకుంటూ ఉంటే అంటే అక్కడ పైనుంచి ప్రెజర్ వస్తున్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది। అంటే అక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి అక్కడ నుంచి విశ్వసనీయత అంటే వాళ్ళు ఒత్తిడి వస్తున్నట్టుగా, తర్వాత ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్టుగా చూసుకోవచ్చు। ఈ నేపథ్యంలో నిజంగా కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా మరి ఈ విచారణ జరుగుతుందా, తర్వాత వాళ్ళకు సంబంధించి నిజంగా శిక్షలు పడతాయా అనేటువంటి అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యం। అంటే ఒకవేళ నిజంగా ఒకవేళ నిష్పక్షపాతంగా అట్లా జరిగితే బాగుంటుంది అనేటువంటి వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి। అయితే ఇన్ని విమర్శల నేపథ్యంలో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మైనర్ బాలిక పైన ఈ సామూహిక అత్యాచారం విషయంలో పోలీసులు వ్యవహరించేటువంటి తీరుపైన పోలీసులు వ్యవహరించేటువంటి ఈ అంటే చేస్తున్నటువంటి దర్యాప్తు పైన తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ ఏదైతే తంతు ఉందో దీనికి సంబంధించి నిజాయితీగా వ్యవహరిస్తారా లేదా అనేటువంటి చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది। అయితే నిజంగా ఒకవేళ నిజాయితీగా నిష్పక్షపాతంగా చేసి దర్యాప్తు జరిపి
బాధితురాలకు న్యాయం చేసి తర్వాత ఎవరైతే దుర్మార్గులు ఉన్నారు ఎవరైతే సామూహికంగా అత్యాచారం చేసి బలవంతంగా అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది రాష్ట్రవ్యాప్తంగా అంటే ఒక బాధాకరమైనటువంటి విషయం అంటే ఒక ఎదిగినటువంటి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదన ఇది ఎదిగినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటకు పంపాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి దీనికి సంబంధించి డెఫినెట్ గా మంచి జరగాలి తర్వాత న్యాయం జరగాలి అనేటువంటి వాదనలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి మరి న్యాయం జరుగుతుందా లేదా అసలు అంటే దీనికి సంబంధించి పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అధికార పార్టీకి గాని లేదంటే అక్కడ ఎంఎం పార్టీకి గాని మరి ఒకవేళ అనుకూలంగా మాట్లాడి ఈ దర్యాప్తులో ఒకవేళ నిజంగా నిజాయితీగా కొనసాగుతుందా లేదనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి అంటే ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి గురించి చూసుకుంటే నిజంగా కూడా మేము దర్యాప్తు కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం తర్వాత దీనికి సంబంధించి మేము పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే ముగ్గురిని మేము అదుపులోకి తీసుకున్నాం ఇంకిద్దరిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సాయంత్రంలోగా తీసుకుంటామని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళ్సై కూడా దీనికి సంబంధించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు అయితే రెండు రోజుల్లోగా పూర్తి దీనికి సమాచారం అంటే ఈ ఘటనకు సంబంధించి మైనర్ బాలికపైన జరిగినటువంటి సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చి దీనికి సంబంధించి అంటే అక్కడ డీజీపీ గారికి అక్కడ ఒత్తిడి వస్తూ ఉంది తర్వాత వివిధ పార్టీల నేతలు కూడా అక్కడ డీజీపీ ఆఫీస్ ని ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి తర్వాత బాధితురాలకు న్యాయం జరగాలి అక్కడ ఉన్నటువంటి అంటే పోలీస్ వ్యవస్థ పైన కానీ లేకపోతే చట్టం పైన కానీ అందరికీ నమ్మకం కలగాలనేటువంటి వాదనలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్కడ కారణం రైట్ రజనీ అక్కడ